నమస్తే, వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అకాల వర్షాలకు నష్టపోయిన రైతాంగాన్ని పూర్తి స్థాయిలో ఆదుకుంటాం, తడిసిన ధాన్యాన్ని మద్దతు చెల్లించి కొనుగోలు చేస్తామన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. చిన్న మల్కాపురంలో మంత్రి బుగ్గన ఎన్నికల ప్రచారానికి భారీ స్పందన, స్థానికేతరులను స్వస్థలాలకు సాగనివ్వాలని పిలుపు. తుర్కయంజాల్ భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రోడ్ షోలో పాల్గొన్న ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి చామల కిరణ్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి. అకాల వర్షానికి తడిసి ముద్దైన ధాన్యం అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు. నల్గొండ క్యాంపు కార్యాలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అకాల వర్షాలకు నష్టపోయిన రైతాంగాన్ని పూర్తి స్థాయిలో ఆదుకుంటామన్నారు. రైతులకు మద్దతు ధర చెల్లించి ధాన్యాన్ని కొనుగోలు చేయించాం, తడిసిన ధాన్యాన్ని మద్దతు చెల్లించి కొనుగోలు చేసే బాధ్యత మాది. రైతు బంధు విషయంలో గత ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను చెల్లించామన్నారు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు ఓడిపోతున్నామనే భయంతో రైతు బంధును నిలుపుదల చేయించారని, ఆగస్టు 15లోగా 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుందని కాబట్టి కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీని పెద్ద మెజారిటీ తీసుకుని వచ్చే విధంగా కృషి చేయాలన్నారు. ఆ తర్వాత ఇమ్మడి పోయిన సంవత్సరం కంటే ఒక 20 రోజుల ముందే ఐకేపీ చట్టం తెచ్చి చాలా వరకు ధాన్యాన్ని మద్దతు ధర కొనడం జరిగింది. మీ అందరికీ తెచ్చి ఒకసారి మేము మిర్యాల కూడా పోయినప్పుడు సన్నాబట్లు 20 లేక 22 రూపాయలు మినిమం 25 ఉంటారా అని పిల్లలు చెప్తే 24 25 తక్కువ కాకుండా ఆ రోజుకి వెళ్ళి పంపించడం జరిగింది. ఎక్కువ ధాన్యం కూడా ఇప్పటికే చాలా సెంటర్లో ధాన్యం మన దగ్గర కూడా మొత్తం అయిపోయిందా. నల్గొండ జిల్లాలో కానీ తెలంగాణ యావత్ గురించి మాట్లాడుతున్నాను నేను. నల్గొండ జిల్లా భువనగిరి జిల్లాలో కొద్దిగా మిగిలింది. మొన్న 2 డేస్కి వెళ్ళి నేను కలెక్టర్ జాయింట్ కలెక్టర్తో మాట్లాడుతూ అక్కడ రామన్నపేట చౌటుపల్ల జేకేతం ఆ ఏరియాలో బాగా మిగిలిపోయింది. మూసీ ఏరియా కాబట్టి ప్యాడీ ఎక్కువ ఉంటుంది. నల్గొండ మిల్లల్లో ట్యాక్ చేసి చిట్యాల నల్గొండ మిల్లు ట్యాక్ చేసి ఇక్కడి నుంచి కూడా కొనుగోలు చేయడం జరిగింది. కాకపోతే దురదృష్టవశాత్తు ఏంటంటే మొన్న నిన్న గాలి ద్వారాన్ని కానీ వర్షాలకి తడిచిన ధాన్యం తెలంగాణ వ్యాప్తంగా ధాన్యం చాలా వరకు తడిపోయింది. నిన్న భారీ వర్షం సరే హైదరాబాద్ అంటే ఒడ్డునున్నావు కానీ హైదరాబాద్లో 3 గంటలు నాన్స్టాప్ వర్షం పడింది. ఇట్లట్టు భువనగిరి కానీ మెదక్లో కానీ నిర్మల్లో కానీ భారీ వర్షాలతో పంట నష్టం జరిగింది. నేను ఒక మినిస్టర్గా మీ అందరికీ హామీ ఇస్తున్నా, తప్పకుండా 2-3 రోజులు కొద్దిగా ఆరగానే మాయిస్టర్ చూడకుండా మద్దతు ధరకు కొనిపించే బాధ్యత మా ప్రభుత్వానికి, మీ అందరికి కూడా హామీ ఇస్తున్నాం. దేవుణ్ణి అందరూ మొక్కుతాం, అది వాళ్ళకైనా ఇది మంచి పద్ధతి కాదు. అభివృద్ధి కొరకు అన్ఎంప్లాయ్మెంట్ తీవ్రంగా ఉన్న దేశం ఏంటంటే భారతదేశం. అందుకనే హిందూ ముస్లిం అందరం అన్నదమ్ముల్లాగా కలిసి ఉండాలి భారతదేశం. ఇంత పెద్ద దేశంలో భారత్ జోడో యాత్ర చేసిన రాహుల్ గాంధీ నాయకత్వంలో ఇండియా కూటమి రాబోతున్నది. అందుకని మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా, మనకు కావాల్సింది అభివృద్ధి. పేదమంది చదువుకున్న యువకులు భారతదేశంలో ఎంతో మంది ఈరోజు ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారు. స్థానికేతరులను ఓటుతో వారి స్వస్థలాలకు సాగనంపాలని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పిలుపునిచ్చారు. ఎంపీ కేంద్ర మంత్రి పదవులు అనుభవించి ఏనాడైనా డోన్ ప్రజలకు ఉపయోగపడే ఒక్క పనైనా కోట్ల చేశారా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఆలూరు, ఆదోని, కర్నూలు స్థానాలను ముందు అడిగి అవి కుదరక ఇక్కడ వచ్చి డోన్ ప్రజలకు మేలు చేస్తామనడం హాస్యాస్పదమన్నారు. సొంత గ్రామం కోడుమూరులోని లద్దగిరికే రోడ్డేయమన్నారు. డోన్లో ఏ
ఏం అభివృద్ధి చేస్తారో చెప్పాలన్నారు. టోన్లో ఫ్యాక్షన్ రాజకీయాలతో అల్లర్లు అరాచకాలు సృష్టించి ఇప్పుడు మేమిద్దరం ఒకటని కేకలు మాట్లాడుతున్నారన్నారు. రెండు వర్గాల మధ్య నలిగి కేసులతో సొంత ఊళ్ళని వదిలేసిన వారు ఏకంగా ప్రాణాలే కోల్పోయిన వారి పరిస్థితి ఏంటని నిలదీశారు. ధర్మవరం గ్రామానికి రోడ్లు, 250 కుటుంబాలకు ఫ్లాట్లు, శ్మశానం వాటికం సహా ఎంతో అభివృద్ధి చేశామన్నారు. ఇటీవల 2 కోట్లతో ధర్మవరానికి ముఖ్యమైన రోడ్డును మంజూరు చేయించినట్లు పేర్కొన్నారు. మా తాత ఇక్కడ స్వతంత్ర ఎమ్మెల్యేగా ఉన్న మాట వస్తుందో కదా అని అడుగుతాము. ఇక్కడ గ్రామ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మా కుటుంబాన్ని కుటుంబీకులను కుటుంబ సభ్యులుగా భావించిన మాట వస్తామో కదా అని చెప్పి నేను అడుగుతాను. అంటే 2014లో 2019లో 2 సార్లు కూడా మీరు నన్ను మీ బిడ్డగా భావించినందుకు కాదా ఈ రహదారి వచ్చిండేది, మీరు నన్ను మీ బిడ్డగా భావించినందుకు కాదా ఆసుపత్రి వచ్చిండేది, మీరు నన్ను మీ బిడ్డగా భావించినందుకు కాదా వత్సల గ్రౌండ్, మీరు నన్ను మీ బిడ్డగా భావించిన కాదా పెద్దమల్కాం రోడ్ అని చెప్పి మీ అందరినీ కూడా అడుగుతా ఉన్నాను. వాళ్ళకు మాత్రం ఇది అభివృద్ధి కాదంట, వాళ్ళకి అభివృద్ధి కాదంట, వాళ్ళు వచ్చి అభివృద్ధి చేస్తారంట. మంచిది ఏమి చేస్తారని అడిగితే చెప్పరు, చేస్తున్నది చెప్పరు, చేయబోయేది కూడా చెప్పరు. నాకు ఒక సందేహం, వాళ్ళకంటూ అభివృద్ధి మీద ఒక అర్థము తెలుసుంటే కన్న తల్లి లాంటి వాళ్ళ సొంత ఊరైన దగ్గరికి ఇంతవరకు రోడ్డు ఎందుకు వేసుకోలేదని చెప్పి అడుగుతా. కన్న తల్లి సొంత ఊరు రోడ్డు లేదు, గోరంగల తిరునాళ్ళకి పోయినారమ్మ ఎవరు ఎంతసేపు పడుతుందమ్మా లదగిరి నుంచి గోడమూరు 20 కిలోమీటర్లు గంట సేపు పైన 20 కిలోమీటర్లు మోకాళ్ళతో గుంతలు. మీరు ఎంపీగా ఉన్నారు, మీరు కేంద్ర మంత్రిగా ఉన్నారు, కన్న తల్లి లాంటి మీ సొంత ఊరికి ఇంతవరకు రోడ్డు వేసుకోలేదు, మీరు వచ్చి మాకు అభివృద్ధి చేస్తారు. ఇది ఎట్లుందంటే కన్న తల్లికి పిరికాడు అన్నం పెట్టారంట, పిన్నికి మాత్రం బంగారు గాజులు తొడతారంట. వచ్చి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా భువనగిరి పార్లమెంట్ పరిధిలోని తుర్కయంజాల్ మున్సిపాలిటీ కేంద్రంలో రోడ్ షోలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి, రోడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామ్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ అనురాధారెడ్డి, మున్సిపాలిటీ పార్టీ అధ్యక్షులు మంగమ్మ, సిపిఐ నాయకులు కౌన్సిలర్లు, నియోజకవర్గ కోఆర్డినేటర్ సైదయ్య బాబు, యూత్ కాంగ్రెస్ నాయకులు, బ్లాక్ కాంగ్రెస్ నాయకులు, ఎన్ఎస్యుఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మలేడు రంగారెడ్డి మాట్లాడుతూ ఈ నెల 13న జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుపై ఓటేసి కిరణ్ కుమార్ రెడ్డి గెలిపించాలని కోరారు. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో 32 అసెంబ్లీలుంటే మనకు గెలిచింది ఒకే ఒక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. మీరు గెలిపించి 3 నెలలు కాలేదు, ఎన్నికలు వచ్చినాయి. 3 నెలల్లో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నో కార్యక్రమాలను మొదలు పెట్టిండు. ఉచిత బస్సు కార్యక్రమాన్ని ముందుంచిన మా ఆడపిల్లలకందరికీ, అదేవిధంగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చే కార్యక్రమాన్ని మొదలు పెట్టినాం. కరెంటు బిల్లులు 200 యూనిట్లు ఫ్రీగా, ఎవరు కరెంటు బిల్లు కట్టొద్దని నేను ఎన్నికల నాడే చెప్పినా. కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు. మీకు ఎన్నికల కోడ్ వచ్చినందువల్ల కొంతమందికి ఇంకా ఎవరు అడుగుతున్నట్టున్నారు కరెంటు బిల్లు. కరెంటు బిల్లు ఎవరన్నా అడిగితే 1 రూపాయి మీరు కట్టాల్సిన పని లేదని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాం. కరెంటు బిల్లే కాదు, దవాఖానకు 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టే బాధ్యత మేము తీసుకున్నాం. అదేవిధంగా రేషన్ కార్డు లేని మా తల్లులకు, ప్రతి ఇంటికి ఒక తల్లికి 3-4 పిల్లలున్నా పెళ్ళై ఉంటే వాళ్ళందరికీ కూడా పింఛను, మీ అందరికీ కూడా రేషన్ కార్డు ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం.
మార్చర్లలో బరి తెగించిన పచ్చగుండాలు. ప్రచారం ముగించుకుని వస్తున్న ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి భార్య రమతో పాటు పలువురు మహిళలపై పచ్చగుండాల దాడి. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డికి ఓటేస్తే ఇలాంటి ఆగడాలు ఇంకెన్ని చూడాలో ప్రజల్లారా ఆలోచించి ఓటేయండి. అందరం భోంచేద్దాం కదా అని ఒక ఇంటి దగ్గర ఆగ్గాను. ఒక్కసారిగా మా మీద దాడి చేశారు. ఆడవాళ్ళని కూడా చూడకుండా అయితే ఏమన్నా బ్రహ్మారెడ్డి ముఠాకేమన్నా న్యాయంగా ఉందా? పరిగెత్తుతూ మేము పడిపోతే నా చెయ్యి ఫ్యాక్చర్ అయిందో ఏమైందో తెలియదు. విపరీతమైన నొప్పులే వస్తుంది. ఒక్కసారి ఆడవాళ్ళ మీద దాడి చేయటం ఒక నాయకుడికి అతని కార్యకర్తలకి ఇదేమన్నా మంచి లక్షణమా? ఇదేనా నువ్వు తీసుకొచ్చే మంచి మార్పు అంటే నువ్వు కోరుకుంటుంది ఇలాంటి రాజకీయాన్ని? మేము ప్రశాంతమైన రాజకీయాన్ని మేము ప్రజలకు అందిస్తే నువ్వు ఇట్లాంటి దుర్మార్గపు రాజకీయాన్ని? ఆడవాళ్ళ మీద నీ ప్రతాపం చూపించాలంటే మంచి చేసి చూపించు. అంతేగాని ఆడవాళ్ళ మీదకి జనాన్ని పంపించి ఆడవాళ్ళను కొట్టేయడం, ఆడవాళ్ళను బెదిరిపోయేలాగా చేయడం ఇది మనిషి లక్షణం కాదు, మగతనం కాదు. నీకు దమ్ము ధైర్యం ఉంటే చేత అయితే ప్రజల్ని కాలవేళ్ళ బతినాడుకొని మంచితనాన్ని చూపించుకోవాలి. కానీ ఇలా ఆడవాళ్ళ మీద పంపి రోజు ప్రశాంతంగా ప్రచారం చేస్తుంటే ఈ సిరిగిరిపాడు వచ్చిన తర్వాత ఈ రాజకీయ కక్షలు ఏంటి అంటే కడుపులో మీరు ఎంత కుట్ర పెట్టుకుంటే ఒక్కసారి మేము అందరం ఒక చోట ఉన్నప్పుడు దాడి చేశారు. ప్రశాంతంగా జరిగిన దాన్ని ఈ 25 రోజుల నుంచి ప్రతి ఊర్లో గొప్పగా ఆదరణ పొందాము. ఈ ఊర్లో అంతకంటే ఎక్కువ ఆదరణ మాకు వస్తుందని చెప్పి కడుపులో కక్ష పెట్టుకొని ముఠాగా వచ్చి ఒక్కసారిగా మా మీద దాడి చేశారు. చూడండి ఎంతమంది దెబ్బలు తగిలి ఇంకా చాలామంది కింద పడ్డారు. ఏమన్నా న్యాయంగా ఉందా? దయచేసి అందరూ కూడా చూడండి, ఇది రేపు బ్రహ్మారెడ్డి కానీ చంద్రబాబు నాయుడు కానీ వస్తే జరిగేది ఇదే. ఆడవాళ్ళని ఇలా చేశారంటే రేపు మగవాళ్ళని ఏం చేస్తారు? మమ్మల్ని బయట తిరగనిస్తారా రేపు వీళ్ళు అధికారంలోకి వస్తే? దయచేసి మిమ్మల్ని వేడుకుంటున్నాం అమ్మా, ఇప్పుడైనా కళ్ళు తెరిచి చూడండి, మమ్మల్ని చూడండి, మా బాబు చూడండి. నల్గొండ మండలం కాజీరామారం గ్రామానికి చెందిన 100 మంది టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన కార్యకర్తలకు నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బూరి శ్రీనివాసరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, జడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్యలు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో పాత కొత్త అనే తేడా లేకుండా అందరూ రఘువీర్ రెడ్డి గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు షబీర్ బాబా తదితరులు పాల్గొన్నారు. నల్గొండ పట్టణ అధ్యక్షులు గుమ్ముల మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ బూరి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా వార్డ్ ఇన్ఛార్జ్ వజ్జ రమేష్ గారు, అదేవిధంగా జావేద్ బాయ్ గారు, అందరికి పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు. అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీతో పేదలకు న్యాయం జరుగుతుంది. మీ వార్డులో ఎక్కువగా పేద ప్రజలే ఉంటారు కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రతి కాంగ్రెస్ పార్టీ యొక్క సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా మీ ఇళ్ళ వద్దకు వచ్చే విధంగా మీ ప్రతి ఇంటికి కూడా ఆ సంక్షేమ పథకాలు చేరే విధంగా మా ప్రయత్నం ఉంటుంది. కాబట్టి ఈ 5 రోజులు మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఈ 5 రోజులు మీరు కష్టపడండి, తర్వాత మీకు ఏ అవసరం ఉన్నా కూడా ఏ పని ఉన్నా కూడా మేము అందరం కూడా దగ్గర నుండి పూర్తి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 45 వాళ్ళలో 8 వాటర్ మాకు మైనస్ వచ్చింది, దానికి కొన్ని భాగాలు ఉండొచ్చు. కానీ మీ ప్రాంతం డెవలప్మెంట్ కావాలన్నా, మీకు ఇళ్ల పట్టాలు కావాలన్నా గౌరవ మంత్రి వాళ్ళు సుబ్బారెడ్డి గారు దగ్గర ఎదురు కావాలి అవుతుంది. ఎందుకంటే ఎన్నడూ లేదు మీ ఊర్లు చుట్టుపక్కల ఊర్లైతే అప్పుడే ఇప్పుడైతే ఇప్పుడు గత 15 సంవత్సరాలు కాలేదు. అలాగే మంత్రి గారు మొన్న గదవరం రోడ్డు నాలయగూడెం దాకా రోడ్డు శాంక్షన్ చేయించాడు. అలాగే మీ దగ్గర బత్తాయి మార్కెట్లో ఒక ట్యాంక్ కట్టిస్తుంది, అదే పక్క ఒకటి ఏది మా రాత్రి నగర్లో మంచిగా ట్యాంక్ వస్తుంది. కాబట్టి మీ ప్రాంతం డెవలప్ అవుతుంది. ఎవరో నాయకులు ప్రలోభాలకు వాళ్ళ వ్యక్తిగతానికి వాళ్ళు ఏదో పోటీ చేస్తారని చెప్పి మీరు పూర్తి తెప్పించుకున్నారు, అది మర్చిపోయి మీరందరూ కలిసికట్టుగా పనిచేసి లీడ్ తీసుకురండి. మీకు ఇళ్ల పట్టలు ఎక్కువ పీద వాళ్ళే ఉంటారు, మీరందరూ గట్టిగా పనిచేసి మీ అందరికీ ఎప్పుడు అనుకోవాలి. మోహన్రెడ్డి గారు అన్న వైద్య చైర్మన్ వెంకరెడ్డి గారు మీకు ఏది ఏ రోజైనా ఎలాంటి పనులు చేసి పెడతారు కాబట్టి మీరందరూ సహకరించి ఈ 5 రోజులు కష్టపడి వాలిపోయినట్టు కోరుకుంటూ
మండపేటలో సైకిల్ స్పీడు జోరుగా ఎన్నికల ప్రచారం. రోడ్ షోలో ప్రతిపక్ష తీరును ఎండగడుతున్నారు ఎమ్మెల్యే వేగుల్లా. అడుగడుగునా పట్టణ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మండపేటలో సైకిల్ స్పీడు పెంచింది. కార్యకర్తలు అభిమానులు జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మండపేట టౌన్ పరిధిలో పలు వార్డుల్లో బుధవారం రోడ్ షో నిర్వహించారు. ప్రతిపక్ష తీరును ఎమ్మెల్యే వేగుల్లా జోగేశ్వరరావు తీవ్ర స్థాయిలో ఎండగట్టారు. వేగుళ్లకు ఆయా వార్డుల్లో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అడుగడుగునా నీరాజనం పలికారు. రోడ్ షోలో యువత కేరింత. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మండపేట పట్టణంలో ప్రజల అవసరాలను గుర్తించి వారికి కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించామని అన్నారు. కాగా 2019 చివరిలో కొన్ని అభివృద్ధి పనులు నిలిచిపోయాయని ప్రతిపాదించి వాటిని ఆరంభిస్తే అధికారంలోకి వచ్చిన వైసీపీ అన్నింటినీ రద్దు చేసిందని విమర్శించారు. అదేవిధంగా మరి రేపు మన అధికారంలోకి రాగానే ఖచ్చితంగా ఈ పార్కుని మీ అందరూ సాయంత్రం పాటు కూర్చోవడం అనుగుణంగా చేసి ఇక్కడ మీ అందరికీ కూడా ఏదైనా చిన్న చిన్న కార్యక్రమం ఏ కార్యక్రమం చేసుకున్నా పనికొచ్చేలాగా ఒక కమ్యూనిటీ హాల్ని ఈ ప్లేస్లో కట్టబోతున్నామని చెప్పి మీ అందరికీ సమనీయంగా మనవి చేస్తూ, మీ పట్టాలు కూడా మన గవర్నమెంట్ వచ్చిన 2 నెలల లోపలనే మీ ఒరిజినల్ పట్టాలు మీకు ఇప్పించే బాధ్యత నాదని చెప్పి మీ అందరికీ సమనీయంగా తెలియజేస్తూ, మరి అనేక సంక్షేమ పథకాలని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రవేశపెట్టారు. అన్నీ మీకు ఇంటింటికి తెచ్చి ఇచ్చారు. మళ్ళీ ఏదో చెప్పనవసరం లేదు. పెన్షన్ కానీ రేషన్ కానీ మీ ఇంటికే వస్తే తప్ప మీరు ఎక్కడికి తిరగక్కర్లేదు. మరి ఇప్పుడు తిరుగుతున్నాం కదా అంటారు. ఎలక్షన్ కమిషను వాలంటీర్ల ద్వారా ఇవ్వద్దు అన్నారు, ఇంటింటికి ఇవ్వద్దని చెప్పలేదు. వాలంటీర్లు అయితే వైఎస్ఆర్ ఓటేమని చెప్తున్నారని దాన్ని ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అవకాశంగా తీసుకుని వాళ్ళు ఆపజయించారు వీళ్ళు ఆపజయించారు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇటువంటి మాటలేమి మిమ్మల్ని నమ్మొద్దని చెప్పి మీ అందరికీ సమనీయంగా మనవి చేస్తూ, ఏ ఇబ్బంది వచ్చినా ఆ ఇబ్బందులన్నీ పరిష్కరించే బాధ్యత నాదని మీ అందరికీ మరొకసారి తెలియజేస్తూ, ముఖ్యంగా మరి ఇవాళ శ్రీత గారు ఉన్నారు, ఒక రౌడీ రాజ్యాన్ని ఎంతా కూడా మరి ఏర్పాటు చేసిన విషయాన్ని మీ అందరికీ నేను సవినీగా తెలియజేస్తా ఉన్నాను. పట్టుదలతో కష్టపడి పనిచేసి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్యని భారీ మెజారిటీతో గెలిపించాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి కార్యకర్తలు కోరారు. బుధవారం ఆత్మకూరు మండలం చౌళ్లపల్లి గ్రామంలో చౌళ్లపల్లి ఎంపీటీసీ, ఆత్మకూరు గ్రామంలో ఆత్మకూరు ఎంపీటీసీ, గుడెపాడ్ గ్రామంలో గుడెపాడ్ ఎంపీటీసీ పరిధిలోని గ్రామాల కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి వరంగల్ పార్లమెంట్ సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య, వరంగల్ పార్లమెంట్ పరిశీలకులు రవీందర్ ధాల్వి, కూడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామరెడ్డి, టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డొమ్మాటి సాంబయ్య, మాజీ ఎమ్మెల్యే మోల్కూరి భిక్షపతి పాల్గొని ప్రసంగించారు. కానీ ఒక విషయం, చంద్రశేఖర్ రావును కేటీఆర్ గారు కావచ్చు, హరీశ్వరరావు గారు ఒక మాట చెప్తే బాగుండేది. ఇప్పుడు నేను ఒక మాట అన్నాను, ఇక్కడ ఇండ్లు ఇచ్చారు అన్న నిజాయితీగా నేను ఒప్పుకున్నాను. అదేవిధంగా వాళ్ళు మరి 16,000 కోట్ల మిగులు బడ్జెట్ తోటి ఏర్పడ్డ రాష్ట్రంలో మేము కాళేశ్వరం పేరు చెప్పి, మిషన్ భగీరథ పేరు చెప్పి, మరి 7,00,000 కోట్లు అప్పు చేసినాం అని చెప్పి చెప్పుంటే బాగుండేది. ఆ మాట మాత్రం ఎక్కడ మాట్లాడలేరు. 7,00,000 కోట్లు అప్పు చేసిన వల్ల ఇవాళ మనం చూస్తే, ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తేనేమో అధ్వానంగా ఉన్నది. 3 నెలలకొకసారి 27,000 కోట్లు కట్టాలి అప్పు కింద వడ్డీ కింద. అసలు వడ్డీ కలిపితే 3 నెలలకొకసారి 27,00,000 కోట్లు కట్టాలి మనం. ఇరవై ఏడు వేల కోట్లు కట్టాలి. జనవరి ఫిబ్రవరి మార్చి మొదటి 3 నెలలు 27,000 కోట్లు కట్టిన విషయాన్ని మీ దృష్టి తీసుకొస్తున్నాను. రేపు ఏప్రిల్ మే జూన్ వచ్చిందంటే మళ్ళీ 27,000 కట్టాలి. అంటే ఎంత అధ్వానపరమైన పరిస్థితి ఈ రాష్ట్రానికి కల్పించిండో ఒకసారి మీరు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ వస్తే మన బతుకులన్నీ బాగవుతాయి అనుకున్నాం, కానీ తెలంగాణ వస్తే అప్పుల పాలు అయిపోయినాం. ఇవాళ 7,00,000 కోట్లు అంటే మీకు అర్థం కాకపోవచ్చు. ఇవాళ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి నెత్తి మీద 2,00,000 కోట్లు 2,00,000
అప్పెత్తిండి పెద్ద మనిషి అనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నా. మనం ఇవాళ చూస్తున్నాం, ఒక ఇల్లు కట్టాలి అంటే అప్పు తీసుకుంటాం. ఆ అప్పు తీసుకోవాలి అని అంటే వాడు మనకు తనఖా అడుగుతాడు, కుదవ పెట్టుకుంటాడు. బంగారం కుదవ పెడతావా, నీ ఇల్లు కుదవ పెడతావా, లేకుంటే నీ భీము కుదవ పెడతావా అని అడుగుతాడు. ఏదో ఒకటి కుదవ పెట్టుకుని మనకు డబ్బులు ఇస్తాడు. పెదపూడి మండలం జీ మామిడాడ గ్రామంలో ఎప్పటి నుండో తెలుగుదేశం పార్టీలో ఉంటున్న మేడపాటి చిన్నదొర ఆయన వెంట హరిజనపేట నుండి నందిక అబ్బులు, ప్రకాశం, విజయ్ కుమార్, రమేష్, అచ్చన్న తదితరులు, అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి, సతీమణి ఆదిలక్ష్మి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా ఆదిలక్ష్మి వీరందరికీ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం పార్టీలోకి చేరిన వారు మాట్లాడుతూ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, గ్రామంలో అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి చేసిన అభివృద్ధిని, సంక్షేమాన్ని చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగిందని తెలిపారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా దాహేగం మండల కేంద్రంలో మంగళవారం కొలుసున్న అకాల వర్షాన్ని ఆరుకాలం పండించిన ధాన్యం తడిసి ముద్దైందని రైతులు బుధవారం సాయంత్రం 6 గంటలకు ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం తడిసి ఒక రోజు గడుస్తున్నా అధికారులు ఇంతవరకు కన్నెత్తి చూడలేరని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుమారు 100 ఎకరాల్లో పండించిన ధాన్యం పూర్తిగా తడిసిపోయిందని అధికారులకు, ప్రజాప్రతినిధులకు తెలిసినా కన్నెత్తి కూడా చూడలేదని రైతులు మండిపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి తమకు న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ హటావో దేశ్ కి బచావో నాదం మొదలైంది. బెజ్జంకిలోనే నని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ఆయన బెజ్జంకిలో గురువారం కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు గెలిపించాలని కోరుతూ పలు వాణిజ్య వ్యాపార సంస్థల యజమాన్యులను కోరిన అనంతరం మీడియాతో మాట్లాడారు. గత సంవత్సరం క్రితం బెజ్జంకిలోనే ఈ నాదాలు ఇవ్వడం జరిగిందని ఆయన తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ పరిపాలన గుండు సున్నాయని, 10 ఏళ్లలో వారు సాధించింది ఏమీ లేదని, నిధులు నియామకాలు ఏవి రాలేదని, యువత నిర్వీర్యమైందని, ఆత్మగౌరవం లేకుండా పోయిందని, ఉద్యోగులను చిన్నచూపు చూశారని, అందుకే ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని ఆయన స్పష్టం చేశారు. అమరవీరుల స్థూపం ఆవిష్కరణ కూడా ఏకపక్షంగా నియంతృత్వ ధోరణితో కేసీఆర్ ఆవిష్కరించారని ఆయన తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బలాన్ని ఇవ్వాలని, అందుకొరకే కరీంనగర్ పార్లమెంటు అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావును గెలిపించాలని ఆయన కోరారు. బీజేపీకి హటావో దేశ్ కో బచావో నినాదం ఇచ్చింది సిపిఐ పార్టీ. గత సంవత్సరం యాత్ర నిర్వహించింది, బెజ్జంకి మండలంలో నిర్వహించామనే విషయాన్ని ఈ సందర్భంలో గుర్తు చేస్తా ఉన్నాం. అందుకనే ఇక్కడ అందరూ కూడా ఏదైనా బీజేపీని ఓడించాలి. ఇక టిఆర్ఎస్ అది కూడా 15 చూసినాం మనం, దాని పరిపాలన అంతా గుండుసున్నలాగానే ఉన్నది. వాళ్ళు ఉద్యోగానికి లేదు, హాలీవుడ్ ఉద్యోగాలు. మరి బీకేజీలో 30 లక్షల మంది బాధల్లో పడ్డారు విద్యార్థులు. ఈ గ్రూప్ లీకేజీ వల్ల, పబ్లిక్ సర్వీస్ కమిషన్ లీకేజీల వల్ల, సర్వత్రా లీకేజ్ వల్ల అక్కడ వాళ్ళు ఇవ్వలేదు, నీళ్లు రాలేదు, ఆత్మగౌరవ పరిపాలన లేదు, ఉద్యోగంలో పనిచేసిన గుర్తింపు లేదు. అంత పెద్ద అమరవీరుల స్థూపం ప్రారంభిస్తే కనీసం గద్దరడం కూడా విలువలు, మమ్మల్ని కూడా విలువలు, ఎవరు విలువలు. అంటే ఏకపక్షం నియంతృత్వం కాబట్టి బీఆర్ఎస్ ప్రజాస్వామ్యం పొడి చేసింది కాబట్టి దాన్ని ఊడించాలి. ధరణి పోర్టల్ భూములు మాయమైనటువంటి పరిస్థితి చెప్పడం కాబట్టి ఇవన్నీ బయటకు వస్తున్నాయి. ఇంకా ఫోన్ ట్యాపింగ్ అన్నీ వస్తున్నాయి, వాటి బీఆర్ఎస్ని ఊడించాలి. మరి ఎవరు గెలిపించాలంటే కొత్త ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బలం చేకూరాలంటే ఎవరు గెలవాలి, ఎవరు గెలవాలి? కాంగ్రెస్ గెలవాలి, వెల్చాల రాజేంద్ర రావు గెలవాలి. అందుకనే మనమంతా కూడా చెయ్యి గుర్తు పైన ఓట్లేసి. నెల్లూరు రూరల్ 2వ డివిజన్ పెద్ద చెరుకూరు జనసంద్రాన్ని తలపించింది. వేలాదిగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు ప్రజలతో వీధులు కిక్కిరిసిపోయాయి, పసుపుమయమయ్యాయి. 3 పార్టీల జెండాలు రెపరెపలాడుతూ స్థానికంగా ఉత్సాహం ఉరతలెత్తింది. 7,000 మంది ప్రజల మధ్య నెల్లూరు పార్లమెంట్ ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. నేతలకు నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రచార రథంపై ఎక్కిన నేతలు ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ప్రచారంలో ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తూ ముందుకు సాగారు. ప్రచారంలో భాగంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు ఒక బ్రాండ్ అని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే పరిశ్రమలు వచ్చి జిల్లా అభివృద్ధి చెందుతుందన్నారు. చెప్పాలి నేను, మనకి ఈ 5 సంవత్సరాలు
అభివృద్ధి అనేది కనపడటం లేదు. అది మీ అందరికి కూడా తెలుసు, మన పరిస్థితి లేదు. ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం మనం. ఈరోజు మన పరిస్థితి మనము కానీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టకపోతే పరిస్థితులు దారుణంగా తయారవుతాయి. ఈరోజు మనము ఎన్డీఏ కూటమిలో మనము భాగస్థులుగా ఉన్నాము. బీజేపీ, జనసేన, తెలుగుదేశం, మనకి ఈరోజు ఢిల్లీలో ఎన్డీఏ ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుంది. అట్లే ఇక్కడ కూడా మనము ఖచ్చితంగా గెలుస్తున్నాము. అభివృద్ధి మనకి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అభివృద్ధికి మనకి ఎన్డీఏ ప్రభుత్వం మనకి ఢిల్లీలో ఖచ్చితంగా వస్తుంది కాబట్టి ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా మనకి మంచి జరగద్ది. మనకి మంచి అంటే మీ అందరికి కూడా మంచి జరగద్ది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం భీమిని కన్నెపల్లి మండలాల సంబంధించిన భారీ బహిరంగ సభ కన్నెపల్లి మండల కేంద్రంలో ఎంపీపీ సృజన నరసింగరావు ఆధ్వర్యంలో నిర్వహించి మే 13వ తేదీ జరగబోయే పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో చేతుగుర్తు ఓటు వేసి గడ్డం వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలందరినీ కోరిన బెల్లంపల్లి శాసనసభ్యులు గడ్డం వినోద్ వెంకటస్వామి. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ, కన్నెపల్లి భీమిని మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, యువకులు, మహిళలు దాదాపు 5,000 మందితో కన్నెపల్లి మండలం సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఖచ్చితంగా అయ్యేటట్టు మేము కృషి చేసి పనిచేస్తామని చెప్పి మీ అందరికి సభాముఖంగా తెలియజేస్తున్నాం. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే నేను గత 10-15 సంవత్సరాలు వ్యాపార రంగంలో ఉన్నాను. అందరు యువకులకు చెప్పాలి నా బాధ్యత. ఇప్పుడే లక్ష్మి గారు కూడా చెప్తుండే మీ లెక్క మంచిగా చదువుకొని కష్టపడి కృషి చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారని నేను మీ అందరికి ఒకటే మాట చెప్పదలుచుకున్నాను. చిన్నప్పటికెళ్ళి కాకాగారు నాకు ఒకటే చెప్పినారు, హమ్ కిసీ సే కమ్ నహీ అని చెప్పి నన్ను చిన్నప్పటికెళ్ళి నేర్పిస్తూ వచ్చినారంటే మనకు కూడా తెలివి ఉన్నది. కష్టపడి కృషి చేస్తే ఏదన్నా సాధించుకోవచ్చు అని చెప్పి నాకు నేర్పించారు. నేను కూడా అది స్ఫూర్తిగా తీసుకొని నా వంతు 2 ప్రోడక్ట్స్ కనిపెట్టినాను. ప్రపంచంలోనే లేదు రకరకాలుగా మాట్లాడుతున్నారు బీజేపీ, బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు 3,650 రోజులు మొత్తం తెలంగాణ వాళ్ళు నడిపారు. మేము వచ్చి 120 రోజులైంది. 120 రోజులకు 3,650కి ఫరక్ ఉందా లేదా? ఇప్పుడే మా నరసింహయ్య చెప్పినట్టు ఎవరన్నా కొడుకో బిడ్డనో పెట్టాలంటే ప్రొసీజర్ ప్రకారంగా 9 నెలలు కావాలి. ఈ 9 నెలల సంగతి కూడా ఆయన మర్చిపోయి 120 రోజులలో ఆయన 3,650 రోజుల పని చేయని పనుల గురించి మాట్లాడి జనాలను మబ్బులు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం వేడిగట్ల క్యాంప్ వచ్చింది చూస్తే మన రుణం మన చీము నెత్తురు తీసుకుపోయి కాళేశ్వరంలో పెట్టి కేసీఆర్, కేటీఆర్, హరీష్, కవిత గారు 50,000 కోట్ల రూపాయలు వాళ్ళ దోసుకున్నారని మీ అందరు చెప్తున్నారు. తెలంగాణ ప్రజల సోదరులది 3.5 కోట్ల మనుషులు చేసిన దీని ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ పెట్టేది అవసరం లేకుండే కానీ ఏంది తెలంగాణ పేరు మీద జోబులు నింపుకునే కార్యక్రమాన్ని పెట్టాడు. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే 10 ఏళ్ళ పనిచేసిన దుర్గం చిన్నయ్య ఆ టైంలో ఏడేస్తే ఒక్కొక్కటి ఆశించాడు. మీరు ఇచ్చిన ఆశీర్వాదానికి ఇచ్చిన 3 రోజులకే బెల్లంపల్లి రోడ్ ఎక్కించేసిన సామన్పల్లి గ్రామంలో కూడా. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. అకాల వర్షాలకు నష్టపోయిన రైతాంగాన్ని పూర్తి స్థాయిలో ఆదుకుంటాం, తడిసిన ధాన్యాన్ని మద్దతు చెల్లించి కొనుగోలు చేస్తామన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. చిన్న మల్కాపురంలో మంత్రి బుగ్గన ఎన్నికల ప్రచారానికి భారీ స్పందన, స్థానికేతరులను స్వస్థలాలకు సాగనివ్వాలని పిలుపు. తుర్క ఎన్
గుంజాల్ భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రోడ్ షోలో పాల్గొన్న ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి చామల కిరణ్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి. అకాల వర్షానికి తడిసి ముద్దైన ధాన్యం అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు. ఇదరస్ట్ బులెటిన్ మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.